ఏలూరు జిల్లాలో మంత్రుల బృందం పర్యటించనుంది. నేడు పోలవరం ప్రాజెక్టు కుక్కునూరు వేలురుపాడు ముంపు మండలాల్లో మంత్రులు నిమ్మల రామానాయుడు, అచ్చెన్నాయుడు, పార్థసారథి, వంగలపూడి అనిత, పలువురు ఎమ్మెల్యేలు పర్యటించనున్నారు. గోదావరి వరదలతో ముంపుకు గురైన ప్రాంతాలలో బాధితులను పరామర్శించనున్నారు. ఏలూరు జిల్లాలో మంత్రుల బృందం పర్యటించనుంది. నేడు పోలవరం ప్రాజెక్టు కుక్కునూరు వేలేరుపాడు ముంపు మండలాల్లో మంత్రులు నిమ్మల రామానాయుడు, అచ్చెన్నాయుడు, పార్థసారథి, వంగలపూడి అనిత, పలువురు ఎమ్మెల్యేలు పర్యటించనున్నారు. గోదావరి వరదలతో ముంపునకు గురైన ప్రాంతాల్లో బాధితులను పరామర్శించనున్నారు. రైట్కి ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. ఎస్ భార్గవ్. సులేత, గోదావరి వరద అంతకంత కూడా పెరుగుతూనే ఉంది. కాస్త నిన్న తక్కువకు పట్టినప్పటికి కూడా ఈ రోజు ఉదయం నుంచి కూడా మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో అటు గోదావరి ముంపు మండలంలో మంత్రుల బృందం కూడా పర్యటించబోతున్నారు. హోంమంత్రితో పాటు మిగిలిన మంత్రులందరూ కూడా ఈ రోజు కుక్కునూరు వేలూరుపాడు మండలాల్లో, ఏలూరు జిల్లాలో, ఆ తర్వాత పశ్చిమ గోదావరి జిల్లాలో తణుకు, తాడేపల్లిగూడెం నియోజకవర్గాల్లో కూడా వారు పర్యటించబోతున్నారు. మొత్తం ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా మా ముంపుకు గురైనటువంటి రైతులను, బాధితులను కూడా వారు స్వయంగా కలుసుకుని వారి కష్టాలను కూడా తెలుసుకుని ఆ తర్వాత సహాయక చర్యలపై సమీక్ష కూడా చేయబోతున్నారు. అనంతరం కూడా వారికి ఇవ్వాల్సినటువంటి పరిహారానికి సంబంధించి కూడా ఏదైతే తుఫాను వరద సహాయ కేంద్రాల్లో ఉన్నారో వారికి అన్ని చర్యలు కూడా తీసుకునేందుకు ఏర్పాట్లు అయితే యంత్రాంగం కూడా చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే ప్రస్తుతం అయితే పోలవరం ప్రాజెక్టు వద్ద కూడా భారీగా వరద నీరు వస్తూ చేరుతున్న నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టు వద్ద ఇంకా 11 లక్షల కీచకులకు పైగా కూడా వరద జలాలు దిగువకు విడుదల చేస్తున్నారు. అయితే బ్యాక్ వాటర్ ప్రభావంతో విలీన మండలాలు ఏవైతే ఉన్నాయో, కుక్కునూరు వేలేరుపాడు మండలాలు, అక్కడ దాదాపు 36 గ్రామాల వరకు కూడా ఇంకా ముప్పులోనే ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు. జలదిగ్బంధంలో వేలేరుపాడు మండలంలో కానీ, కుక్కునూరు మండలంలో కానీ ఉన్న ఆ గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రతి గ్రామానికి కూడా పడవుల్లో వెళ్లి అందిస్తున్నటువంటి సహాయక చర్యలపై కూడా ఇప్పటికే అటు సీఎం చంద్రబాబు కూడా ఆరా తీస్తున్న పరిస్థితి కూడా ఉంది. దీన్ని స్వయంగా పరీక్షించేందుకు కూడా మంత్రులు వస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఇది మరింత పెరిగేటువంటి అవకాశం గోదావరి వరద ఉంది కాబట్టి ఇప్పటికే భద్రాచలం వద్ద 2వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు కాబట్టి 3వ ప్రమాద హెచ్చరిక వస్తే కనుక ఈ ముంపు మరింత ఎక్కువగా ఉంటుంది కాబట్టి మంత్రులు ఆదేశాలు జారీ చేసేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. సునీత ఎస్ భార్గవ్, మరోపక్క చూసుకున్నట్లయితే మీరు చెప్తున్నట్టుగా ఈ 36 గ్రామాలు ఏవైతే నీట మునియా అని మీరు చెప్పారు కూడా, అక్కడ ఏదైతే సహాయ చర్యలు జరుగుతున్నాయో, మరి మరోపక్క చూసుకున్నట్లయితే 3వ ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేసే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఆ 36 గ్రామాల ప్రజల్ని తరలించే ఛాన్సెస్ ఉన్నాయనుకోవచ్చా? ఆ ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారు అధికారులు? రాజమండ్రిలో అటు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు దాదాపు 30కి పైగా బోట్లను, అలాగే హెలికాప్టర్ ను కూడా సిద్ధంగా ఉంచారు. ఇప్పటి వరకు ముంపు గురైనటువంటి గ్రామాలు ఏవైతే ఉన్నాయో, రుద్రమకోట, రేపాకుమ్ము, తాట్పూర్ గుమ్ము, గోళ్లపల్లి, అలాగే కొత్తూరు, తిరుమలాపురం, కన్నాయిగుట్ట ఇటువంటి గ్రామాల వారిని ఇప్పటికే తరలించిన పరిస్థితి కూడా ఉంది. దాదాపు 2000 కుటుంబాల వరకు కూడా ఇప్పటికే పునర్వాస కేంద్రాలను తరలించారు. అయితే 53 అడుగుల మేరకు తీరితే భద్రాచలం వద్ద గోదావరి 3వ ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేస్తారు కాబట్టి అక్కడ దాదాపు ఇంకొక 30 గ్రామాల వరకు కూడా ముంపుకు గురవుతాయి. వారిని కూడా తరలించేందుకు యంత్రాంగం సిద్ధంగా ఉన్నాం. వారందరికీ కూడా ఏదైతే బోట్లన్నీ కూడా రంగం సిద్ధం చేశాం. ఎప్పుడు ఒకవేళ ఆ స్థాయి కనుక వరద వస్తే కనుక బోట్లన్నీ కూడా ఆ గ్రామాలకు పంపించి వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సిద్ధంగా ఉంటాం. ఇప్పటికే ఆయా గ్రామాలకి నిత్యావసర సరుకులు అన్ని కూడా పంపడం జరిగిందంటూ కూడా జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి నిత్యం అక్కడే ఉండి వరద పరిస్థితుల్ని సమీక్షిస్తూ సహాయక చర్యలు పరిశీలిస్తున్నారు. అటు జాయింట్ కలెక్టర్, జిల్లా ఎస్పీ అందరూ కూడా ఒక్కొక్క మండలంలో ఒక్కొక్కరు ఉంటూ ఎప్పటికప్పుడు సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్న పరిస్థితి కూడా ఉంది. అయితే 3వ ప్రమాద హెచ్చరిక వస్తే కనుక ఖచ్చితంగా కూడా వారందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు తమ సిద్ధంగా ఉన్నట్లు కూడా చెప్తున్నారు. అటు కుక్కునూరు మండలంలో మరొక 14 గ్రామాలు, వేలేరుపాడు మండలంలో కూడా దాదాపు 1700 కుటుంబాలు కూడా ఈ 3వ ప్రమాద హెచ్చరిక స్థాయి దాటితే వారిని కూడా తరలించాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఈ రోజు మంత్రుల బృందం కూడా
ఈ దీనిపైనే సమీక్ష చేయబోతున్నారు. ఖచ్చితంగా వరద అంతకంతకు పెరుగుతుంది కాబట్టి కాస్త తగ్గుముఖం పట్టినప్పటికీ కూడా ఎగువ మహారాష్ట్రలో కురుస్తున్నటువంటి భారీ వర్షాలు, మరోవైపు శబరి ఇంద్రావతి పొంగి పరలిస్తూ కూడా ఉపనదులు వచ్చి గోదావరిని కలుస్తూ ఉన్న నేపథ్యంలో వరద ఖచ్చితంగా కూడా పెరిగేటువంటి పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మంత్రులు ఈ రోజు కీలకమైన ఆదేశాలు కూడా జారీ చేసి వారికి ఇవ్వాల్సిన పరిహారానికి సంబంధించి, ప్రస్తుత తక్షణ సహాయానికి సంబంధించి కూడా ఒక స్పష్టమైన ప్రకటన కూడా చేయబోతున్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే నిన్న ఇటు అసెంబ్లీ సమావేశాలు ముగిశాయి, అటు కేబినెట్ సమావేశం కూడా నిన్న జరిగింది. సమావేశంలో కూడా ఈ పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కీలక చర్చ, అలాగే పోలవరం నిర్వాసితులకు సంబంధించి వరదల్లో మునిగిపోతున్నారు కాబట్టి విలీన మండలాల్లో వారికి సంబంధించి కూడా ఈ రోజు ఒక ప్రకటన చేసేటువంటి అవకాశం కూడా కనిపిస్తోంది.